సచ్చరపరుచుతున్నటువంటి అడ్వకేట్ వినోద్ గారిని కూడా వేదికలు అనుకరించవలసి కోరుతున్నాము. ముఖ్యంగా వెంకట్రావు గారి అసోసియేషన్ పీపీకి ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారిని కూడా వేదికలు అనుకరించవలసిందిగా కోరుతున్నాను. మా మిత్రవర్గంలో ఒకరి కుమారుడు అతను అనిల్ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిహెచ్ఎంసి, అతన్ని కూడా వేదిక అలంకరించవలసిగా కోరుతున్నాను. ఈ సంతాప సభను జరిపించమని మనస్ఫూర్తిగా బాధాతత్వంతో దైవిక శర్మ గారిని కోరుతూ విన్నవించుకుంటాను. గౌరవనీయులు, సుదీర్ఘమైనటువంటి పాలనా అనుభవాన్ని సంతరించుకొని పోలీస్ శాఖలో అత్యున్నత స్థాయికి ఎదిగిట్లు రేణిగుంట దుర్గయ్య వెంకట్రావు గారి నుంచి, మాకు అత్యంత ఆప్తులు సన్మిత్రులు యాదగిరి గారి నుంచి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఉదయమే ఫోన్ చేశారు. వారు బతికిన నాళ్ళు అందరి అభిమానాన్ని సంపాదించి ప్రజాహితాన్ని కాంక్షించి సామాజిక స్పృహతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి వెంకట్రావు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. నిజంగా సంతాప సభ మనసును వాదించే సభ. అలాంటి సభలో ఈనాడు ముఖ్య అతిథిగా సుదీర్ఘమైనటువంటి పాలనానుభవాన్ని సంతరింపజేసినటువంటి పెద్దలు, మా అందరికీ గురుస్థానంలో ఉన్నటువంటి జస్టిస్ చంద్రయ్య గారు రావడం, వారి యొక్క మంచితనానికి, వెంకట్రావు గారి యొక్క మంచితనానికి ఇంతమంది మధ్యాహ్నం అయినా కూడా ఇంతమంది రావడం, పొద్దున పూర్ణచంద్రరావు గారు మెయిన్ డైరెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ వారు వచ్చి వెళ్ళాలని చెప్పి చెప్పారు, ఇంతమంది రావడం, ఇది బాధాకర్త ఉదయమైనా కూడా పుట్టిన జీవి మరణించక తప్పదు, మరణించిన జీవి మళ్ళీ పుట్టక తప్పదు. ప్రజాపతిగత ఈదాన్యో విశ్వజాతాన్ని పరితాప భూవాన్ని అని శాస్త్రం. పుట్టడం పెరగడం మరణించడం అనేది జీవుడి యొక్క శరీరం యొక్క ఆవశ్యకమైనటువంటి ప్రామాణిక, కానీ పుట్టి అర్థవంతమైనటువంటి మీనింగ్ఫుల్ లైఫ్ జీవించి ఈ లోకాన్ని వదిలిపోవడం అనేది వెంకట్రావు గారి దృష్టి తీసుకున్నాంగా నేను భావిస్తున్నాను. వెంకట్రావు గారు చిన్నగా తన ప్రస్థానాన్ని ప్రారంభం చేసి పోలీస్ శాఖలో అడిషనల్ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి విద్యార్థిపుడిగా ఉండి మీ అందరి యొక్క అభిమానాన్ని సంపాదించినటువంటి వెంకట్రావు గారి యొక్క సంస్మరణ సభలో చాలామంది పెద్దలు వాళ్ళు పాల్గొనడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షుడు, మానవతావాది, ఎన్నో విషయాలైనటువంటి కార్యక్రమానికి రూపించినటువంటి గౌరవమిత్రులు యాదగిరి గారిని ప్రసంగించారు. అందరూ కూడా క్లుప్త సుందరంగా ప్రసంగిస్తారు. పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారు వారు వారి వ్యక్తిత్వాన్ని, వెంకట్రావు యొక్క జీవన విధానాన్ని విశేషంగా ఆవిష్కరిస్తారు. యాదగిరి గారు సభాధ్యక్షులు, గౌరవులు దేవయజ్ఞ శర్మ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ జి చంద్రయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, అందరికీ నిజంగా ఈరోజు ఇటువంటి సంతాప సభ జరుగుతాయనేది నేను ఊహించలేదు. ఎందుకంటే నాకు మురళీచారి అంటే దాదాపు 12-13 సంవత్సరాల క్రితము వెంకట్రావు గారిని పరిచయం చేసినారు. అప్పటి నుండి మా అనుబంధం ఎట్లా అంటే ఎంతో అన్యోన్యంగా ఉండే, నాకంటే అంటే ఎంతో పెద్దవాడైనా కూడా ఎంతో మర్యాద ఇస్తూ ఎంతో మంచిగా మాట్లాడుతూ అనేకమైన మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తూ, అట్లనే ఎన్నో కేసు అంటే నేను ట్రస్ట్ చైర్మన్ కాబట్టి ఎన్నో కేసులు నాకు తెలియని విషయాలు ఎందరో వచ్చి మాట్లాడితే నేను సార్కే చెప్పేవాడిని. అది ఎంతో సామరస్యంగా సాల్వ్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపించేది. ముఖ్యంగా అంటే చెప్పాలంటే
నాకు తనకున్న అనుబంధము ఇంకా అంటే గట్టిగా ఏర్పడానికి కారణం ఏంటంటే, ఈయన 1973-74 ప్రాంతంలో అసిఫాబాద్లో మొదటిసారి పీపీగా పనిచేసినాడు. అంటే అక్కడ అసిఫాబాద్ తాలూకా అంటే నాది అదే తాలూకా కావడం, అట్లనే ఏంటంటే తను కూడా అక్కడ మొదటగా పబ్లిక్ పార్టిసిపేటర్ పనిచేయడం. అక్కడ ఎక్కువ మట్టుకు ఏంటంటే ఈ ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు, అర్జనులు కానీ గిరిజనులు కానీ ఎక్కువ ఉంటారు. మీరు మొన్న చూస్తుంటారు ఒక 10 రోజుల క్రితము కుమరం భీము 70వ వర్ధంతి చేసుకున్నాడు అదే ప్రాంతంలో. ఆ ప్రాంతంలో వెంకట్రావు సేవ చేస్తారంటే నియంగా వెంకట్రావు ధన్యుడని మనం చెప్పవచ్చు, గొప్ప వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. అక్కడ ఎందరో మందికి సర్వీస్ చేసినటువంటి అనుభవంతో ఇక్కడ కూడా తను అంటే ఏంటిది, ఇటు మెదక్ జిల్లాలో కావచ్చు, అట్లే మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, అట్లే హైదరాబాద్లో కావచ్చు, ఎన్నో కోట్లలో పీపీగా చేసినారు, చాలా నియంగా ఎంతో సర్వీస్ చేసిన ముఖ్యమైన వ్యక్తి అనేది మనం భావించవచ్చు. అట్లనే ఒకలా కాదు, ఇద్దరికి కాదు, అంటే 4 పోలీస్ కమిషన్లకు ఆయన అడ్వైజర్గా ఉన్నాడు. అంటే అడ్వైజర్గా ఉండాలంటే ఇప్పుడున్న అంటే హైదరాబాద్ కమిషనర్ అయిన మహేందర్ రెడ్డికి, అట్లే రంగారెడ్డిలో ఉన్న ఇప్పుడు సివి ఆనంద్ గారికి, ఇంతకుముందు ఉన్న ప్రభాకర్ రెడ్డి గారికి, అట్లే దారక తిరుమలరావు గారికి, వీళ్ళందరికీ కూడా అడ్వైజర్గా ఉండి ఆయన ఎన్నో సేవలు అందించినాడు. అడ్వైజర్ అంటే నియంగా పోలీసులకే కాదు, ఆయన డాక్టర్లకు అడ్వైజరే, యాక్టర్లకు అడ్వైజరే, కార్మికులకు అడ్వైజరే, అందరికి కూడా అడ్వైజర్ అనేది కూడా ముఖ్యంగా చెప్పవచ్చు. ఎందుకు ఈ అడ్వైజర్ అంటున్నంటే, ప్రతి వ్యక్తికి అంటే కొత్త మ్యారేజ్ అయిన పిల్లలు కూడా ఈ మధ్యలో ఏమైనా సమస్యలతో సతమతమవుతూ సార్ దగ్గరికి వస్తే తేలిక పరిష్కరించేటోడు, సామరస్యంగా పరిష్కరించేటోడు, ఎంతో చక్కగా అంటే ఎంతో వినయంగా అలా చెప్పేటోడు, వాళ్ళకి అర్థం చేయించోడు, వాళ్ళకి హక్కులు ఏంటిది అనేది కూడా కార్మికులు అడుగుతా వాళ్ళ హక్కుల గురించి చెప్పేటోడు. అంటే ప్రతి ఒక్క విషయంలో ఎంతో విడమర్చి చెప్పి ఎందరికో సాయం చేసిన వ్యక్తి అనేది కూడా మనం వెంకట్రావు గురించి ఎంత చెప్పినా తక్కువ అనేది కూడా మనం చేస్తున్నాం. అలాగే మనము ఏంటంటే మురళీచారి భద్రయ్య కానీ సత్యారెడ్డి కానీ వీళ్ళది ఒక అంటే ఒక టీం ఉండేది. టీం అంటే ఆ టీంకు క్యాప్టెను వెంకట్రావు గారు. అంటే వీళ్ళు ఎందరున్నా కూడా చాలా ఎక్కువ మాట్లాడు కానీ, ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా కూడా తనకు ఎక్కువ చెప్పి ఎక్కువ మాట్లాడేటోడు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే ఆ టీంలో అసలు క్యాప్టెన్ లేడు. ఇప్పుడు వీళ్ళు ఎంత నిర్మితా పాత్రలో మొన్న ఆయన చంపిన రోజు నేను చూసిన, నాకు అంటే ఏంటంటే నేను అసలు ఖమ్మం ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసి ఏం చేసిందంటే ఫోన్ చేసి నాకు అంటే ఇట్లా వెంకట్రావు ఇట్లా జరిగిందని నరసింహారెడ్డి చెప్పినాడు. అంటే నాకు ఒకటేసారి సడన్గా నీకు తెలిసిందన్నట్టు నాకు ఏదో అభిషేకం జరుగుతుందన్నట్టే అర్థమైంది. ఇట్లా వెంకట్రావు గారు చనిపోయినట్టే నేను వెంటనే ఖమ్మం నుండి బయలుదేరి నేను స్టేషన్కి వచ్చి మురళీలో నేను కిమ్స్ హాస్పిటల్ బయటకు చూస్తాలకు ఆ చూసే వరకు కూడా నేను నమ్మలేని పరిస్థితి అయిపోయింది. చూసిన తర్వాత ఏంటిది ఏంగా అంటే మనిషి పడుకున్నట్టే ఉన్నాడు కానీ నేగా ఆ బాధను నేను ఇప్పటికి కూడా నేను జీర్ణించుకోలేని పరిస్థితి అయిపోయింది. అయితే ఇప్పుడు ఆయన ఎందరికో సేవ చేసాడు కాబట్టి నేను కూడా అంటే ఏంటిది జస్టిస్ చంద్ర గోపాలతో మా ఫాదర్ దగ్గర ట్రస్ట్ ఏర్పాటు చేసినాను, హేమభూషణ్ పటేల్ మెమోరియల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ చేస్తూ ఏంటంటే మేము 2012 అంటే 6/9/2012 మేము ఆంధ్రప్రదేశ్లో ఒక 75 మందికి అంటే ఒక 75 మందికి సన్మానం చేసినాము. అంటే ఆ సన్మానం కూడా ఏంటిది ఒక అంటే ముఖ్యంగా ఈరోజు ఈ సమాజానికి సేవ చేసిన వాళ్ళు కావచ్చు, సంఘానికి సేవ చేసిన వాళ్ళు కావచ్చు, వివిధ రంగంలో నైపుణ్యత చెందిన వాళ్ళు కావచ్చు, అటువంటి వ్యక్తులకు మేము అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక 75 మందికి అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ జే రామస్వామి గారికి అట్లే దానికి చీఫ్ గెస్ట్గా వివరించిన జస్టిస్ జి చంద్రయ్య గారు, జస్టిస్ జి యతిరాజులు గారు, జస్టిస్ ఎం వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే జస్టిస్ చంద్రయ్య గారు ఇదే వెనుక మీద ఉన్నారు. అదే కార్యక్రమంలో దేవక శర్మ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా అది రాష్ట్రవ్యాప్తంగా ఒక కార్యక్రమం పెట్టి దాంట్లో కూడా మేము ఎందరికో సన్మానం చేసిన దాంట్లో ఆ సన్మానం చేసిన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో
అంటే మన వెంకట్రావు గారు కూడా ఉండడు, వెంకట్రామారావు కూడా ఉండడు. మేము మా ట్రస్ట్కే పెద్ద అంటే గొప్ప ఇదనేది కూడా మేము భావించినాం. ఎందుకంటే ఆయన సేవలను గుర్తించి మేము ఆయనకు ఒక ఘనమైన ఏంటి సన్మానం చేసినాము. ఆ సన్మానం మేము పోతే ఇది అంటే అప్పుడు మేము చేసింది వెంకట్రావు గారి గురించి. ఇందులో మనకు అనిపిస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కె రామస్వామి గారు, అట్లనే ఫోర్ లీడర్ గుండమల్ల సిపిఐ ఎమ్మెల్యే గారు. అయితే ఈ సందర్భాన్ని మేము అంటే ఇలాంటి నియక అతను అంటే కోల్పోడు నేను చాలా బాధపడుతున్నా, అంటే వ్యక్తిగతంగా నాకు కూడా చాలా బాధ. ఎందుకంటే ఒక అన్నలాగా ఎన్నో నాకు సజెషన్స్ చేసుకోడు, నేను నియక నిలబడి కూడా ఆయన చాలా కారణమైనది. నేను మరొకసారి నేను అందరికీ మనవి చేస్తూ ముఖ్యంగా మేము చెప్పిన వెంటనే జస్టిస్ చంద్రయ్య గారు అతడు నియంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిందని భావిస్తూ, అట్లే దైవజ్ఞ శర్మ గారికి, అట్లే వేదిక మీద ఉన్నాను అందరి పెద్దలకు మరొకసారి నా వందనాలు తెలుపుతూ. అలాగే అంటే మనిషి గురించి ఒక కవి ఇట్లా అంటారు అన్నట్టు, మనిషి జీవితం గురించి కళలు తెస్తే జననం, కళలు మూస్తే మరణం, రెప్పపాటి జీవితం అనేది. థ్యాంక్ యూ. తను సుదీర్ఘమైన ఉపన్యాసంలో యాదవి గారు గౌరవ వైద్యులు వెంకట్రావు గారి యొక్క వ్యక్తిత్వాన్ని విశేషంగా ఆవిష్కరించారు. సలహాదారు అనే మాట చాలా సంక్లిష్టమైనటువంటి పదం అని ఒక ఆయన అడిగాడట. వండటం గొప్పనా వడ్డించడం గొప్ప అంటే రెండు కాదు, మెట్టించడం గొప్ప అన్నట. ఈ సమన్వయం ఉంది, కోఆర్డినేషన్ ఇస్ ఎ డిఫికల్ట్ పార్ట్. ఇంటి యజమాని తన భార్యని, అశేషమైన సంతానాన్ని, సమాజాన్ని ఏ రకంగా సమన్వయపరుస్తూ జీవన ప్రస్థానాన్ని నడిపిస్తాడు, అలాగే వెంకట్రావు గారు అసిమాబాద్ లాంటి ఒక దట్టమైనటువంటి అడవిలో బడుగు బలహీన వర్గాలు అక్షరాస్యతైనటువంటి వాళ్లకు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంతో సేవ చేసి చాలా దుస్తరమైనటువంటి జాబ్, కొన్ని పోస్టులు చాలా క్లిష్టం. ఎంత ఎఫిషియన్సీ ఉన్నా సమయస్ఫూర్తి ఉండాలి, అక్షరాస్యత ఉండదు, అక్కడ ఎన్విరాన్మెంట్ ఉండదు, అంబియన్స్ ఉండదు, వసతులు ఉండవు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా సమర్థుడిగా ఒక అశేష ప్రజాభిమానాన్ని సంపాదించిన నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా, పీపీగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అసిమాబాద్ పేరులో మంచి మనలను సంపాదించినటువంటి వెంకట్రావు గారిని స్మరించుకోవడం విశేషంగా భావిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని సుదీర్ఘంగా ఆయన వ్యక్తం చేశాడు. వారిని అభినందిస్తూ ఇప్పుడు